ముఖ్యంగా బయట ఎవరికి తెలియని దానికి తెలియని విషయం ఏంటంటే గోపీచంద్ గారికి నాకు ఏంటి సంబంధం ఉండుంటుందని మీలో చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. గోపీచంద్ నాన్నగారు టి కృష్ణ ఒక అద్భుతమైన దర్శకులు. ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన బీకామ్ ఫైనల్ ఇయర్, నేను ఇంటర్మీడియట్ జూనియర్ ఫస్ట్ ఇయర్ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు చదువుకునే టైంలో ఆయన కొత్తగా వచ్చాడు అబ్బాయి ఎవరో రమ్మనండి అని చెప్పేసి వారి సీనియర్ స్టూడెంట్స్ నన్ను పిలిపించుకుంటూ అక్కడికి వెళ్ళాను బిక్కు బిక్కుమంటూ. చూసి చాలా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్ ఉంది దానికి నేను స్టూడెంట్ లీడర్గా నేను నిలబడుతున్నాను, నీ సపోర్టు కావాలి, ఇక్కడ ఎలాంటి సహకారం మా నుంచి కావాలని సరే నీకు ఉంటుందంటూ ఒక పెద్ద బ్రదర్ లాగా నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన. అప్పట్లో ఆయన చూస్తుంటే ఎస్ ఒక కొత్తగా కాలేజీకి వచ్చిన నాకు, కాలేజీలో ఒక కొత్తగా ఎంటర్ అయినటువంటి అలాంటి యంగ్స్టర్స్కి అలాంటి వాడు ఒక భరోసా ఇస్తే ఒక ధైర్యంగా ఉంటుంది. అలాంటి భరోసా ఇచ్చి నాలో ఉన్న ఇన్హిబిషన్ని తీసేస్తున్నటువంటి టి కృష్ణ గారు ఎప్పుడు నాకు ఒక హీరోలాగా కనిపిస్తుంటాడు ఆయన. ఆ తర్వాత నేను అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావటం వెళ్ళటం, అలాగే టి కృష్ణ గారు కూడా ఇండస్ట్రీకి రావటం, అక్కడ కూడా అనుకు మేమేమి కలిసి సినిమాలు చేసే అవకాశం రాలేదు కానీ ఒక పక్కన ఆయన సందేశాత్మక చిత్రాలని రెవల్యూషనరీ విప్లవాత్మక చిత్రాలని అద్భుతంగా తెరకెక్కిస్తూ అనతి కాలంలోనే అత్యద్భుతమైన పేరు సంపాదించారు. అలాగే మనకి ఆ భగవంతుడు అన్యాయం చేశాడు. అయితే ఆయన యొక్క ఈ సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ అభిమానం ఈ రోజున గోపీచంద్ ద్వారా కొనసాగుతుందటంలో నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. గోపీచంద్ చాలా విలక్షణమైన క్యారెక్టర్స్ చేస్తూ ప్రారంభించిన ఈ రోజున పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ తను ప్లీజ్ దయచేసి కొంచెం సమయం ప్లీజ్ కొంచెం సైలెన్స్ ఉత్సాహం ఆపండి కొంచెం ఆపండి రైట్. గోపీచంద్ ప్రతి సినిమాని నేను చూస్తూనే ఉంటాను. అందరూ నాకు బాగా నచ్చిన సినిమాల్లో సాహస్ అనే సినిమా చాలా బాగా నచ్చింది, అది ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి చేశారు. అలాగే ఒక్కడున్నాడు అనే సినిమా రేర్ బ్లడ్ గ్రూప్ని బేస్ చేసుకునే సినిమా. అలాగే మరొక సినిమా అది చాణుక్య రా ఆఫీసర్గా చేశారు చాణుక్య. ఇలాంటి కొన్ని సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి, కథాంశాలు కొత్తగా ఉంటాయి, తన నటన అది చాలా కత్తిలా ఉంటుంది అంట మనిషి ఉంటుందే కాదు ఆ పాత్ర కూడా అంత బాగా తను ప్రజెంట్ చేస్తాడు. ఆ రకంగా గోపీచంద్ ముందు చూస్తుంటే కనుక ఒక వండర్ఫుల్ కమర్షియల్ హీరోగా పైపైకి రావడానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఇప్పుడు ఈ పక్క కమర్షియల్ ద్వారా తన స్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఉంటాం, ఎలాంటి సందేహం లేదు. అలాంటిది గోపీచంద్ని మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను.